రుద్రంగి గంగపుత్ర సంగమ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. అలాగే గంగమ్మ కోనేరును మరియు మహాశివుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాపుత్రులు మాట్లాడుతూ రుద్రంగి ప్రజలు గంగా స్నానానికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ తరే ప్రబలత మనోహర్ ఆధ్వర్యంలో బోర్ మోటార్ వేయగా గంగాపుత్ర సంఘం తరపున కోనేరు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కోనేరులో 7 గంగల నీళ్లు ఉంటాయని తెలిపారు. కోనేరు దగ్గర మహాశివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్థానిక ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, మార్కెట్ వైస్ చైర్మన్ కంటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, గంగపుత్ర సంఘ సభ్యులు గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. గంగమ్మ గుడి దగ్గర గంగమ్మ కోనేరు శివుని విగ్రహ ప్రతిష్ట మరియు గంగమ్మ కోనేరు జాతర కార్యక్రమం జరుగుతుంది. ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి, ప్రజాప్రతినిధులకి, గౌరవ ఎంపీపీ గారులకి, వార్డు మెంబర్లకి మరియు ఎంపీటీసీలకి, అందరూ సర్పంచ్ గారులకి, మిగతా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కుదురంగి గ్రామంలో గంగమ్మ జాతర మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఇటు గ్రామ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు భక్తులకు, అలాగే ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు మరియు వార్డు మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇటు కార్యక్రమంలో పాల్పడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని గంగమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రుద్రంగి గ్రామంలో 7 గంగల నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు గంగా పవిత్ర గంగని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా శివుని విగ్రహం పునర్వస్థ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు వేణువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదిశేన గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున ఆ గంగమ్మ తల్లి దీవెనలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో రైతులు సుఖసంతోషంతో ఉంటూ, అదేవిధంగా పాడి పంటలు సమృద్ధిగా పండి, అందరూ మంచి కష్టాల నుండి అందరూ కష్టాలు వైదొలిగి సుఖసంతోషంతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రుద్రంగి గ్రామంలో చాలా గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గంగపుత్రులు ఎప్పటి నుంచో రుద్రంగి గ్రామ ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి, ప్రతి ఒక్క గంగపుత్ర సంఘ సభ్యులకు మరియు మహిళా తరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక మేము ధన్యవాదాలు చేస్తాం. రుద్రంగి మండల కేంద్రంలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు మరి పవిత్రమైనటువంటి ఓ కోనేరును నిర్మించుకునేటువంటి సంకల్పంతో వాటర్ ట్యాంకును కూడా నిర్మాణం చేసి, ఇందులో గంగమ్మ తల్లికి సంబంధించినటువంటి పలు ప్రాంతాల నుంచి కూడా నీరు తీసుకొని వచ్చి పవిత్ర జలాలుగా మార్చి మరి శుద్ధి స్నానాలు చేయడానికి కోసం ఉపయోగించే విధంగా, అదేవిధంగా పరమేశ్వరుడి విగ్రహాన్ని కూడా మరి ఘనంగా ఈరోజు ప్రతిష్ఠపై చేసి భక్తులందరూ కూడా మరి మెరుగైనటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి మరి గంగపుత్రుల సంఘం ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులతో పాటు ప్రతి ఒక్క సభ్యుడికి, ఈ సంఘంలో ఉన్న సభ్యులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గంగమ్మ దేవాలయ అభివృద్ధికి, గంగమ్మ తల్లి ఆశీస్సులకి అందరికి అందాలని, గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మెరుగైనటువంటి సేవలు అందని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారందరూ కూడా మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందన అందిస్తూ, అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం మిన్న అనేటువంటి నానుడు ఉంది. ఈరోజు అన్నదానం కూడా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహ్వానించినటువంటి వీరందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియస్తూ, అంగరంగ వైభవంగా ఓ పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభదాయకం. రుద్రంగి మండల కేంద్రంలో గల అచ్చేకుంట చెరువు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద
गंगम्म कोनेरुनु निर्मिंचुकोवडं जरिगिंदि अलागे शिवुडि विग्रह प्रतिष्ठापन विविध नदी जलालनु इक्कड तीसुकोच्चि कल्पडं जरिगिंदि अंदुवल्ल इक्कड नीरु परम पवित्रमैंदि काबट्टि భక్తులందరూ కూడా వివిధ రకాలైనటువంటి అవసరాలకు వినియోగించుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి గంగపుత్ర సంఘం వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతే కాకుండా ఈ గంగపుత్ర సంఘం దగ్గరే ఇదివరకు కూడా మనం కట్టమైసమ్మ కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అచ్చేకుంటలో కానీ ఇతర చెరువులలో కానీ నీళ్లు ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్లి వివిధ రకాలైనటువంటి పనులు చేసుకోవడానికి ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ